విశ్లేషణగా మన ఆదాయ విషయంలో కాంప్లేట్ దుసుడు పొందినటువంటి చిన్న గోడి సర్దార్ గారిని పదవ ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్. చిన్న ప్రశాంత్ రావు గారు, ముఖ్యంగా మన రెల్లివీరి గ్రామ సంఘం అయినటువంటి హరిహర బాల రెల్లి యువజన సంఘం నాకు ప్రస్తుతం నేను సెకండ్ టైం వైస్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను. కానీ మొదటిసారి వైస్ ప్రెసిడెంట్గా చేసేటప్పుడు పెద్దగా ఏమీ అందించలేదు, కానీ రెండవసారి ప్రజలందరూ మా సభ్యులందరినీ పోటీ కూడా లేకుండా అంటే ఏకగ్రీవం అన్న పదాన్ని వాడుతారు. మూడు నామినేషన్స్ మాకు ఎగరేషుగా వచ్చినా సరే వాళ్ళు కూడా మమ్మల్ని చూసి మమ్మల్ని బ్లెస్సింగ్ చేస్తూ మీలాంటి వాళ్ళే ఈ గ్రామానికి పెద్దలుగా ఉండాలంటూ మమ్మల్ని దీవిస్తూ విగ్రహం కూడా చేసుకోవడం చాలా చక్కటి విషయంగానే ఉన్నా పోటీ కూడా లేకుండా ఇచ్చి మమ్మల్ని ఇంకా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎందుకంటే పోటీకుండా లేకుండా ఇచ్చారంటే దాని మీనింగ్ ఇంకా మీరు తప్ప డెవలప్మెంట్ ఎవరు చేయలేరు అనే ఉద్దేశం. కానీ అంత డెవలప్మెంట్ చేయాలంటే ఇంకా చాలా ఎక్కువ శ్రమించాలి. మన ప్రెసిడెంట్ గారు కూడా ఆ వాక్యాలు నేను చెప్తాను, ఏకగ్రీవంగా ఎన్ని కావడం అంటే ఆసామాసి కాదు. పొరపాటున ఏ చిన్న తప్పు చేసినా సరే ఇంకా జీవితాంతం బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. కావున కాస్త మూడుగా చెప్పాలంటే జాగ్రత్తగా చెప్పను కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చెయ్యాలి అని చెప్పడం కూడా జరిగింది. కావున నేను కూడా చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ అందరికీ న్యాయం చేస్తానని ఆమెనిస్తూ ప్రమాణ పత్రం చదువుకుంటున్నాను. డాక్టర్ చెన్నా గౌడి శంకర్ అను నేను మన గ్రామ సంఘం అయినటువంటి హరిహర బాల రెడీవజన సంఘం నాకు వైస్ ప్రెసిడెంట్గా నా బాధ్యతలను పూర్తిగా చట్టబద్ధంగా నిర్వహిస్తానని మరియు మన రెడీవీరి గ్రామాభివృద్ధికి నా సహాయ సహకారాలు అందిస్తానని మన రెడీవీరి ప్రజలందు మత రాజకీయ ప్రాంతీయ సర్నేమ్ భేదాలు లేకుండా అందరి అందు సమానమైన దృష్టితో వ్యవహరిస్తూ ప్రజలందరి అభివృద్ధికి సహాయపడుతును అని దేవుని సాక్షిగా మరియు మీ అందరి ఎదుట ప్రమాణం చేయుచున్నాను.